అందరికీ నమస్కారం పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినేలా అటుకులతో చాలా సులువుగా ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా హెల్దీగా చిటుకులో చేసుకోగలిగే ఈ టేస్టీ స్వీట్ కోసం ముందుగా గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక కప్పు మందంగా ఉండే అటుకులు వేసి ఈ అటుకులు నీళ్లన్నీ పీల్చేసుకోకుండా వెంటనే వడకట్టి నీళ్లన్నీ తీసేయాలి ఈ అటుకులకి అంటుకున్న తడికి ఇవి కొంచెం నానేలాగా వీటిని కొద్దిసేపు అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో అరకప్పు బెల్లం ఇది కరగడానికి కొంచెం నీళ్లు పోసి మంట లో ఉంచి బెల్లాన్ని కరగనివ్వాలి తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్లు మరో కప్పు ఎక్స్ట్రా బెల్లం వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగి ఇలా నొరగలు వస్తూ ఉడుకుతున్నప్పుడు పావు స్పూన్ యాలకుల పొడి అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసి అంతా బాగా కలపాలి ఎండు కొబ్బరికి బదులు బాగా ముదిరిన పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వడకట్టి పెట్టుకున్న అడుకుల్ని వేసి ఈ బెల్లంతో అటుకులు బాగా కలిసేలా మెల్లగా కలపాలి ఈ తీపంతా అటుకులకి బాగా పట్టి అటుకుల్లో ఉండే తేమంతా పోయి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు సన్నగా తరిగిన బాదం పలుకులు కొన్ని కిస్మిస్లు వేసి చక్కగా వేగిన తర్వాత స్వీట్లో వేసుకోవడమే ఎప్పుడైనా తీయగా తినాలనిపించినప్పుడు హెల్తీగా చాలా సులువుగా ఎవరైనా చిటికీలో చేసుకోగలిగే ఈ టేస్టీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్